ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా దేవుడెంత ఘనుడైనప్పటికీ పేదలను వినయమనస్కులను ఆయన పట్టించుకుంటాడు అక్కరలో ఉన్నవారికి ఆయన దయచూపుతాడు వారి బాధలను తొలగించి వారిని బలపరుస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషముగల తల్లిగాను చేయును యహోవాను స్థుతించుడి అని ప్రీలారా యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు దేవ నీ శరణి జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు యహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవులనెత్తను అని ప్రియులారా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడియుండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి వ్యాకులపడుడి దుఃఖపడుడి దుఃఖపడు ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడాయన మిమ్మును హెచ్చించును ఏసయ్య శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అని సహోదరే సహోదరులారా నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదురించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దీనులను ఉన్నత స్థలములో నుంచి దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడవు నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నిన్ను ఆశ్రయించి నీ చేతి క్రింద దీన మనస్కూలమై ఉండుటకు సహాయము దేచేయమని నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉంటూ అపవాదిని ఎదురించే వారంగా మేముడుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్